పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్లో సత్తెనపల్లి ఇన్ఛార్జ్ డీఎస్పీ రవికృష్ణ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణా, గ్రనైట్, గుట్కా వంటివి అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందిందన్నారు. మండలాల్లో బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. మండలంలోని పిన్నెల్లి, జింకలపాలెంలో 10 మంది సిబ్బందితో పోలీస్ పికెట్లు కొనసాగుతున్నాయని, శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు. సత్తెనపల్లి సబ్ డివిజన్కు అడిషనల్ ఛార్జీగా ఉన్నాను. మాకు మా ఎస్పీ గారి మీద నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఇల్లీగల్ ట్రాన్స్పోర్షన్ ఆఫ్ శాండ్, అదేవిధంగా ఇల్లీగల్ ట్రాన్స్పోర్షన్ ఆఫ్ శాండ్, మరి గుట్కా, మరి గ్రానైట్, తర్వాత బెల్ షాప్స్, ఎస్పెషల్లీ ఈ యాంటీ సోషల్ ఈవెంట్స్ మీద ప్రత్యేక నిఘా పెట్టి గట్టి చర్యలు తీసుకోమని చెప్పి మాకు ఎస్పీ గారు ప్రతిరోజు మాకు ఆదేశాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా మేము నిరంతరము కొనసాగిస్తున్నాము దాడులు, ఇవన్నీ అరికట్టాలని చెప్పి. మరియు శాంతి భద్రత విషయంలో కూడా మా సత్తెనపల్లి సబ్ డివిజన్లో కొన్ని గ్రామాలలో పికెట్స్ ఏర్పాటు చేసినాము, ప్రస్తుతానికి అదుపులో ఉన్నాయి. అందులో ఏదైనా అరెస్టులు ఉన్నప్పుడు కూడా స్పెషల్ పార్టీని మా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు, సిఐలు. అందులో కూడా ఏదైనా అరెస్టులు ఉంటే అరెస్ట్ చేసేస్తాను. ప్రత్యేకించి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ ప్రజలకు మా తరపున విజ్ఞప్తి చేసిందండి, చిన్న చిన్న సంఘటనలు కూడా మీరు పెద్దవి చేసుకోకుండా మీకేమైనా ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉంటే మీ మా దృష్టి తీసుకొస్తే ఆ సమస్యలు మేము పరిష్కరిస్తామని. ఆ సమస్యల వల్లనే పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చి కొట్లాటలకు దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి మరీ మరీ చెప్తున్నాము. అదేవిధంగా ఈ పికెట్స్ ఉన్నటువంటి గ్రామాలలో ప్రతిరోజు మా యొక్క ఎస్ఐలు ఆ గ్రామం సందర్శించి ఈవినింగ్ ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు పరిశీలించి ఏ విధమైనటువంటి పెద్ద సంఘటనలు దారి తీయకుండా నిఘా ఉంచుకున్నారు. మరియు ఈ శాంతి భద్రతలో భాగంగా ప్రత్యేకించి ప్రభుత్వం కానీ మా ఎస్పీ గారి మీద కానీ గ్రామంలో రాత్రి బస కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ రాత్రి బస చేయడం అనేది కొనసాగిస్తున్నాము. ఇక మీదట కూడా శాంతి భద్రత విషయంలో ఎవరైనా కానీ తప్పు చేస్తే కొంచెం ఉక్కుపాదము పనిచేసేంత పరిస్థితి ఉంటుంది. శాంతి భద్రత విషయంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎవరన్నా కానీ నిర్దాక్షిణ్యంగా వాళ్ళను మేము కఠినమైన చర్య తీసుకుంటాము. ఇదే శాంతి భద్రతలకు కూడా బాగుండాలంటే అటు రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ మాకు సహకరించవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి.